మేచం తుఫాను వల్ల నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచూరు మస్తాన్బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్నాయుడు, తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ జమీర్ బాషా డిమాండ్ చేశారు. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ వీరవసంతరావుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, ఆదాల సుగుణమ్మ, కొంగి మస్తానమ్మ, వెంకటరమణయ్య, నారపనాయుడు, సుబ్బానాయుడు, గంట మల్లికార్జునయాదవ్, పెంచలస్వామి, కలగట్ల సందీప్, సాదంగిరి, ఆదాల మురళి, బాలచంద్ర, ఓబుల్రెడ్డి, గురుస్వామి, హరినారాయణ, పిన్నెల ప్రభాకర్, షేక్ మస్తాన్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి మీచాంగ్ తుఫాన్ బాధితులకి ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఒకనాటి 2015లో అప్పటి తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకి అప్పటి ప్రభుత్వం 2015లో ఎస్సీ ఎస్టీలకి 9,000 రూపాయలు, ఎస్సీ బీసీ మైనార్టీలకి 4,000 రూపాయలు, 25 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది 2015లో. ఈరోజు అంతకన్నా ఎక్కువ తుఫాన్ నష్టం జరిగినా కానీ ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి బాధితుల్ని ఆదుకోవడంలో పక్షిపాతం చూపిస్తూ ఇచ్చామనే అనిపించుకునేదానికి ఎస్టీలకు మాత్రమే 2,500 రూపాయలు డబ్బులిచ్చి ఒక 25 కిలోలు బియ్యం ఇచ్చి చేతులు దురుపుకునేది ప్రభుత్వం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పొదలకూరు మండలంలో నష్టపోయినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీలు వర్షం వస్తే అందరిలోకి నిలిపోయినాయి. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. 6,000 రూపాయలు కనీసం ఈరోజు ఉన్నటువంటి ధరల ప్రకారం 6,000 రూపాయలు తక్కువ నగదు సహాయం చేయాలి. ఒక 40 కేజీల రూపాయలు బియ్యం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి. తప్పిస్తే మేము ఇచ్చామని చేతులు దురుపుకునేదానికి అతి తక్కువ కమ్యూనిటీ ఉన్న ఎస్టీలు కొంతమందికి అక్కడక్కడ కొంతమందికే ఇచ్చి చేతులు దురుపుకోవడంతో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మిచంగ్ తుఫాను వల్ల మండలంలోని బాధితులకు ఒక ఎస్టీ వర్గానికి కాకుండా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ గత ప్రభుత్వమే 4,000 రూపాయలు సాయం చేసింది కాబట్టి ప్రస్తుత ధరల ప్రకారం 6,000 రూపాయలు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి బియ్యం, పప్పు అవన్నీ సప్లై చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.